టూర్ నుంచి అంశు శ్యామ్ల రిలేషన్ కొత్త మలుపు తిరిగింది. శ్యామ్ వాజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ అంశు. అంశు మట్టుకు ముందుకుంటే శ్యామ్ తో మోర్ ఫ్రెండ్లీగా ఉండేది. అది ప్రేమ ఆర్ జస్ట్ ఫ్రెండ్షిప్? అది ఆమె మనసుకు మాత్రం తెలిసిన రహస్యం. అంటిల్ వన్ డే. అంకుల్ దుబాయ్ నుంచి డాడీకి టీషర్ట్స్ పంపించారు. ఇది డాడీకి టైట్ అయింది, నీకేమైనా ఫిట్ అవుతుందేమో చూడు. హే, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ట్రై చేయి. సమ్వన్ స్పెషల్. అంశు ఇచ్చిందా? అవును. లవ్ గిఫ్టా? లేదు సీను, వాళ్ళ డాడీ కని తీసుకొచ్చింది. సైజ్ సరిపోలేదని నాకు ఇచ్చింది. తొక్కేం కాదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ గురించి స్పెషల్గా తిరిగి కొని గిఫ్ట్గా ఇచ్చింది. అది చెప్పచ్చు కదా? అమ్మాయిలు అలా చెప్పరా. చూడు నాన్న, అమ్మాయిలు ఏం చెప్తున్నారని కాదు, ఏం చేస్తున్నారన్నది చూడాలి. అది సీక్రెట్. నువ్వు కన్ఫ్యూజ్ కాకు, ఖచ్చితంగా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. రే, ముందు నాకు ఈ విషయం చెప్పు, ఆ అమ్మాయి అంటే నీకు లవ్వేనా? Yes, I love her. కానీ తనని లవ్ చేయట్లేదు నాన్న, జస్ట్ క్లోజ్గా ఉంటుంది అంతే. చూడు నాన్న, అమ్మాయిలు ఫ్రెండ్షిప్ను లవ్గా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. డెఫినెట్గా ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. షూరే నాన్న, 100%. స్పెషల్ గిఫ్టా? గుడ్ గెస్. ఎవరు ఇచ్చారు? దుబాయ్ నుంచి వాడి గర్ల్ ఫ్రెండ్ పంపించింది. దుబాయ్ లో గర్ల్ ఫ్రెండ్? దానికి చెప్పినప్పుడు మాకు చెప్పడానికి ఏంటి? అంటే ఈ రోజు చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల చెప్పేసింది కదా. లంచ్ బ్రేక్ లో లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. తప్పకుండా చెప్తాను, టైం ఉంది కదా. దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? నువ్వు గిఫ్ట్ అని ఎందుకు చెప్పావు? నేను ఇచ్చానని తెలిస్తే వేరే అర్థాలు. ఓకే, కమ్, లెట్స్ గో. అంశు, మీ అంకుల్ దుబాయ్లో ఏం చేస్తుంటారు? ప్రాజెక్ట్ ఇంజనీర్. ఏం ప్రాజెక్ట్? క్లాస్ టైం అయింది, పద పద పద. డొంగి. ఏంట్రా శ్యామ, దుబాయ్ల గర్ల్ ఫ్రెండ్ అంట ఫేస్బుక్ లవ్వా? ఏ షట్ అప్, తనేదో ఫ్రెండ్షిప్ తో పంపించింది. చూడంచు పాప, టీచర్స్ మీద ఏం దాచుంది? చమ్మన్ పెచల్ అటువంటి ఊటిని ఎత్తలేంటి? మా బామ్మ బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటిది పంపించింది. నువ్వు కొంచెం కాంప్లైంట్ వాడు, మైండ్ ఎదుగుద్ది. ఏ, నువ్వు నోర్ మీద స్టూపిడ్. ఏ అంశు, అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు? మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని రొమాంటిక్ బుక్స్ లో చదవట్లేదు, ఇలాంటివన్నీ మనసులో లవ్ ఉంటేనే ఇస్తారమ్మా. ఏరా, ఇంతకాలంగా లవ్ చేస్తున్నా చెప్పవా? ఒక పంచ్ ఇస్తే చస్తావురా. టీషర్ట్ విషయం చెప్పు. చాలా చాలా జరుగుతున్నాయంట, విషయం ఏంటో చెప్పు. విషయం ఏముంటుంది? ఉంటుందిలే, నువ్వు వినకూడదులే. పూరా బోల్ రే. పూరా? ఏం జరగలేదురా. ఏం జరగలేదు, ఏం జరగలేదు. ఇట్స్ ఎ బాయ్ సీక్రెట్. అసలు ఏంటిది చెత్త కామెంట్స్? నేను ఏదో క్యాజువల్ గా టీషర్ట్ ఇస్తే దానికి పిచ్చిగా లవ్ అని గిఫ్ట్ అని ఇంకా చెత్త చెత్త కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో జనరల్ గా కామెంట్ చేశారు, నువ్వు ఇచ్చావని తెలియదు కదా, అంత ఫీల్ అవ్వడం దానికి. నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నాకు చాలా తమాషాగా ఉంది. ఇందులో తమాషా ఏముంది? నువ్వు నీ యాటిట్యూడ్. అంశు, ఐ లవ్ యూ. నాకు తెలుసు నీకు కూడా నా మీద అవే ఫీలింగ్స్ ఉన్నాయని. ఏం మాట్లాడుతున్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ దొంగ టాప్ అంశు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు.
కొంచెం ఫ్రెండ్షిప్ చూపిస్తే చాలు, అంతే, అది లవ్ అనుకుంటారు. ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ లోని సిన్సియారిటీని అర్థం చేసుకోలేరా? అంశు, ఇది ఫ్రెండ్షిప్ ఎప్పుడో దాటిపోయింది. నువ్వు నాకు ఈ టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడే అర్థమైంది. యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నాను కదా, నాదే తప్పు, నాదే తప్పు, తప్పు అంతా నాది. అంశు, ఎనఫ్ షామ్, ఇంకెప్పుడు నాతో మాట్లాడదు. అంశు, ఐ డోంట్ లైక్ దిస్. అది గిఫ్ట్ కాదు, మా నాన్నకి తెచ్చింది నీకిచ్చాను, అందులో లేని అర్థాలు పెద్ద. అంతా నీ బోడి సలహాల వల్ల జరిగింది. నీ తొక్కలో అనాలిసిస్ ఎవరిమ్మన్నారు? ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్ లేచుకొని లింగు లింగు మంది తిరిగితే మాలా యూత్ అయిపోతావా? సరే నాన్న, కూల్ డౌన్, కూర్చోరా, కూల్ దా, రారా. రే, జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నిన్ను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టిన తరిమితే కాలేజీ మొత్తం పరిగెట్టాను. ఆ మరుసటి రోజు మైనా పేర్గియా సినిమాకి కలిసి వెళ్ళాం. రే, ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మాయిలు అలాగే రియాక్షన్స్ ఇస్తారు? మనమే కూల్గా డీల్ చేయాలి. అదే ఎలా? నువ్వు అంశుని సీరియస్గా లవ్ చేస్తున్నావు కదా, ఫిక్స్ అయిపో అంతే. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చా? నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఇచ్చింది, వేసుకున్నా. ఎక్స్ట్రాల్ చేయొద్దు. మనసులో ప్రేమను పెట్టుకుని లేదని ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు. సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఐ లవ్ యూ చెప్పలేదనుకో, 5 గంటలు కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్లో ఈ టీషర్ట్ని కాల్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో, ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు. కమ్యూనికేషన్స్లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి, అంత మాత్రాన కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి, మాటల్లోనో చేతుల్లోనో. మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్లో పెట్టాలి. దట్ ఈజ్ లైఫ్. ఏంటి, వస్తున్నావా లేదా? నేను రానని చెప్పాను కదా. అంశు, అంశు, సీరియస్గా చెప్తున్నాను, నిజంగా తగలబెట్టేస్తాను. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నా? ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. ఇది బ్లాక్మెయిల్. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే,
బాధగా ఉందా? ఇది ఒరిజినల్, నువ్వు నా కోసం కొన్నది. సిటీ సెంటర్ బంజరా హిల్స్ షాప్ నెంబర్ 32 కౌంటర్ నెంబర్ 2లో తీసుకున్నాం, రైట్? ఇంత సింపుల్ విషయాన్ని గర్ల్స్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు? నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకెందుకు అంత కష్టం అవుతుంది? సింపుల్గా చెప్పేయచ్చు కదా.